Hi friends, Science Project channel ku swagatham andi. Ee roju video lo 10 ampere sambandhinchina luminous charge control use chesi ee 12 volts battery ni ayithe ee vidhanga solar panel tho connect cheyalani meeku ee video lo explain chestanu. Chudandi nenu use chestunna solar panel vachesi 20 watt andi idi. Ippudu back side rendu wires ee vidhanga plus minus connect chestunna. చార్జ్ కంట్రోల్ యొక్క సోలార్ ప్యానల్ ప్లేస్లో అయితే కనెక్ట్ అయితే చేయాలి. చూడండి ఇక్కడ మనకు సోలార్ ప్యానల్ అని చెప్పి చూపిస్తున్నారు కదా సింబల్, ఇక్కడ ప్లస్ ఉన్న ప్లేస్లో ప్లస్ ని, మైనస్ ఉన్న ప్లేస్లో మైనస్ ని చేయండి. సో మనం సోలార్ ప్యానల్ అయితే కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు బ్యాటరీ అయితే కనెక్ట్ చేయండి. చూడండి మనకు సెకండ్ ప్లేస్ వచ్చేసి బ్యాటరీ, ఇటువైపు ప్లస్ ఇటువైపు మైనస్ రెండు స్విచ్ కూడా ఓపెన్ చేయండి. బ్యాటరీ ప్లస్ అలాగే మన బ్యాటరీ యొక్క మైనస్ వైర్ మనం కనెక్షన్ అయితే ఇచ్చాం. మనకు ఇక్కడ ఎల్ఈడి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీకు చూడండి గ్రీన్ ఎల్ఈడి మనకు బ్లింక్ అవుతుంది కదా. అంటే మనకు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని చెప్పి మనకు గ్రీన్ సింబల్లో చూపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా మీకు సర్క్యూట్లో ఏమైనా డ్యామేజ్ వస్తే మనకు కింద ఉన్న రెడ్ ఐకాన్ వెలిగి మనకు ఛార్జ్ అవ్వటం ఆగిపో. సో మనం ఈ విధంగా బ్యాటరీని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మనకు దీనికి 20 వాట్ సోలార్ ప్యానల్ అయితే యూజ్ చేసాం. మనకు 10 యాంపియర్స్ వరకు మనకు సోలార్ ప్యానల్ కేబుల్కి కనెక్ట్ చేసి మనం 100 AH బ్యాటరీ అయినా మనం ఇట్ సైడ్ అయితే లోడ్కి ఛార్జ్ చేయడానికి యూజ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. చేయడం మీద ఇంట్రెస్ట్ ఉంటే కోసం మా ఛానల్ ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.